वेलकम बैक टू मै चैनल नेनु मिराधिका इक नेनु वच्चेसी रोज मनकु पिल्ललंदरिकी कूडा एंतो इष्टमैन डोरा केक्स अने पैन केक्स एला प्रिपेर चेसुकोवाली नेनु इक्कड मीकु शेर चेस्तानंडि ई रोजु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे 1 कप मैदा अंडि 1 कप मैदाकि 1/2 कप मनं काचि चल्लार्चिन पालु ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ అండి షుగర్ ని మనం ఇలా పొడిగా తీసుకోవచ్చులేంటే నార్మల్ గా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ గా తీసుకున్నా ఇక్కడ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి వెనిలా ఎసెన్స్ మనం అది లేనట్టైతే ఇలాచి పౌడర్ కూడా యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనము డోరా కేక్స్ పైన డెకరేట్ చేసుకోవడానికి చాక్లెట్ క్రీమ్ ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను షేర్ చేస్తాను అందుకోసం నేను ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్నాను అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇన్స్టెంట్ గా మనం చాక్లెట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ ఇక్కడ 1 కప్ ఒక బౌల్ తీసుకొని ఈ 1 కప్ మైదాని మనం ఇక్కడ యాడ్ చేసుకుందామండి 1 కప్ మైదాని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని నెక్స్ట్ 1/2 కప్ షుగర్ ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి 1/2 కప్ షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఈ బేకింగ్ పౌడర్ చెప్పాను కదండి బేకింగ్ పౌడర్ ని ఇక్కడ ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ తో అది లేనట్టైతే కనుక దాని ప్లేస్ లో ఈనో కాని వేసుకోవచ్చు కాకపోతే కంపల్సరీగా ఈ రెండిట్లల్ల ఏదో ఒకటి ఉండాలి బేకింగ్ పౌడర్ కాని ఈనో కాని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడాని నేను కొంచెం చిటికెడ యాడ్ చేస్తున్నానండి బేకింగ్ సోడాని చిటికెడ వేసుకోవచ్చు అది లేనట్టైతే స్కిప్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అది లేకపోయినా ఏం కాదు డోరా కేక్స్ ఎలాగైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్ మిల్క్ అని చెప్పాను కదా 1/2 కప్ మిల్క్ అది అనేది మనం మొత్తంగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఇక్కడ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవాలండి మన దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలాగా రెడీ చేసుకోవాలి ఇందులో మొత్తం బౌల్ ఇలా బబుల్స్ లాంటివి ఉండల్ లాంటివి ఏమీ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఒకేసారి వేయకుండా కాకపోతే ఈ 1/2 కప్ మిల్క్ మొత్తం యాడ్ అవుతాయండి దీంట్లో మాత్రం మొత్తం పడతాయి ఇవి ఇలా దోశ బ్యాటర్ లాగా మనం మొత్తం ప్రిపేర్ చేసుకొని మొత్తంగా ఇలాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి మొత్తం చాలా సేపు ఇలా మనం బీట్ చేసుకుంటూ ఉండాలి ఆ పిండిని ఈ కన్సిస్టెన్సీ ఇలాగా మనం ఆ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా జారుగా చక్కగా ఇలా వచ్చేస్తే నేను వీడియోలో చూపించినట్టుగా రావాలి అప్పుడు డోరా కేక్స్ అనేవి చాలా స్మూత్ గా చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి ఇలా కాసేపు అలాగా మనం టర్న్ చేసుకుంటూ ఇలాగా మొత్తం కూడా అలాగా తిప్పుతూ ఉండాలి అలా మిక్స్ చేసేస్తూ ఉండాలి ఆ పిండి బ్యాటర్ ని మొత్తం కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వెనిలా ఎసెన్స్ ని ఇక్కడ యాడ్ చేసుకుందాం ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి అది లేనట్టైతే గనుక మన దగ్గర యాలకుల పౌడర్ యాలకులు ఉంటాయి కదా వాటిని పౌడర్ కాని చేసుకొని వేసుకోవచ్చు ఇది ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఇలాగా మొత్తం అలా మిక్స్ చేసుకోండి చాలా బాగుంటాయండి డోరా కేక్స్ ఇక్కడ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నానండి నేను దాంట్లో ఆయిల్ కాని ఏమీ కూడా వేయలేదు ఇక్కడ ఇక్కడ మనం అదర్గా వేరే ఏమీ కూడా యూజ్ చేయొద్దు ఆయిల్ కానీ ఏమీ లేకుండా ఈ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం డోరా కేక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఈక్వల్గా మనం డోరా కేక్స్ రెడీ అవ్వాలంటే ఇలా చూడండి నేను ఒకటే కప్ తీసుకొని ఆ కప్తో అలా వేసుకోవాలి మనం దోశలు ఎలా వేస్తాం అలాగా కప్పతే స్ప్రెడ్ చేయకూడదు అదే స్ప్రెడ్ అయిపోతుంది చూడండి నేను చూపించే కప్పు అలా అంటే తీసుకోండి లేదంటే మన దగ్గర గరిట కానీ ఏదైనా ఉన్నట్టయితే దాంతో అలా వేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో ఒకటేలాగా డోరా కేక్స్ రావాలంటే అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అవి చూడండి అలాగ చక్కగా అది కుక్ అయిపోతుంది దానిపైన బబుల్స్ లాగా చక్కగా ఫామ్ అయిపోయాయి అలా మనకు ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి దాన్ని అసలు కదిపించకుండా అలా వదిలేసేయండి ఆ పాన్ నుంచి వెంటనే ఊడి వచ్చేస్తుంది మనకి అది వెంటనే అందుకనే మనం అలా వదిలేసేయండి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేయండి పాన్లో ఇప్పుడు మామూలు పాన్లో కూడా మనం ఇలా డోరా కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎలాగ కుక్ అయిపోతుందో ఇలా చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీగా వస్తాయి డోరా కేక్స్ అనేవి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా మొత్తం ఇది మొత్తం కుక్ అయిపోయింది ఇంకా నేను దీన్ని టర్న్ చేద్దామని చూస్తున్నాను ఇంకా టర్న్ చేసేసుకుంటున్నాను మరీ ఎక్కువసేపు ఉంచితే మనకి మాడిపోయినట్టు అవుతుంది అడుగు ఇంకా చూడండి డోరా కేక్ అనేది అలా బ్రౌన్ కలర్లో చక్కగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అసలు చాలా బాగుంటుందండి ఇలా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ అటు అవతల సైడ్ కూడా కొంచెంసేపు కుక్ అవ్వాలండి ఎందుకంటే అది కూడా కుక్ అయితే చాలా బాగుంటుంది లోపల అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఒక 2 మినిట్స్ అలాగా తొందరగా చాలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చండి ఈ డోరా కేక్స్ మనము చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చాక్లెట్స్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను కదా ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ని షుగర్ని ఇక్కడ వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ చాక్లెట్లో మనకి షుగర్ ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం దానికోసం థిక్నెస్ కోసం మనం ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి
ఇక్కడొచ్చి నేను ఒక హాఫ్ కప్ మనం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ సిమ్ లోనే ఉంచేసేయండి, హై ఫ్లేమ్ లో పెట్టకండి. ఈ చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకునేటప్పుడు ఎందుకంటే మనం హై ఫ్లేమ్ లో పెట్టి రెడీ చేసినట్టయితే అది చాలా చేదుగా వచ్చేస్తుంది ఈ క్రీమ్ అనేది. అందుకనే ఇలా చేసుకోండి. ఇది చక్క దగ్గర పడాలండి. ఈ పాలు పోసిన తర్వాత ఇది మొత్తం తిక్కుగా చక్క దగ్గర పడేంత వరకు కూడా మనం అలాగా మొత్తం కూడా అలాగా తిప్పుతూ ఉండండి. మొత్తం షుగర్ అంతా కరిగిపోవాలి చూడండి. సిమ్లోనే పెట్టేసి కొంచెం ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుందండి. సిమ్లో పెట్టేసి అలా మనం చేసుకుంటూ ఉండాలి క్రీమ్ బ్యాటర్ అనేది, చాక్లెట్ క్రీమ్ని. ఇంక ఇప్పుడు చూడండి అలాగ మనకి ఆ పాలు చక్క దగ్గర పడిపోతున్నాయి. నెక్స్ట్ మనం ఈ చాక్లెట్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఏ చాక్లెట్స్ అయినా పర్లేదు, మన దగ్గర ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవడానికి ఏ చాక్లెట్స్ ఉన్నా పర్లేదండి. వాటిని మనం ఇలాగా ఇన్స్టెంట్గా రెడీ చేసుకున్నట్టయితే డోరా కేక్స్ మీద మనం వేసుకోవడానికి, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని వేసినట్టయితే చాలా బాగుంటాయి. అందుకనే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి పాలు మొత్తం కూడా చక్కగా చిక్కగా అయిపోయి దగ్గర పడిపోయినాయి. దీంట్లో వచ్చేసి నేను చాక్లెట్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేస్తాను నేను ఇక్కడ. అవి దీంట్లో వేయగానే అవి మొత్తం కూడా చూడండి అలా కరిగిపోతాయండి. మొత్తం కూడా చాక్లెట్స్ అనేవి ఇక్కడ వేసాను నేను, మెల్ట్ అయిపోతాయి. అవి వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోతుంది. ఇంకా మొత్తం కూడా ఒక 5 వేసాను నేను ఇక్కడ చాక్లెట్స్. మనం 5 or 4 మన ఇష్టం. మనం ఆ డోరా కేక్స్ ఎన్ని కావాలో అన్ని చూసుకొని వేసుకోండి. చూడండి మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయిపోయి చక్కగా దగ్గర పడిపోతుందండి. మనకి క్రీమ్ టెక్చర్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది మనకి. ఇంకా చూడండి ఇలా దగ్గర పడిపోతుంది మొత్తంగా కూడా. ఇలా మొత్తం కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనం మిక్స్ చేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసేయండి మొత్తంగా. అలా చూడండి మొత్తం మనకి క్రీమీ అనేది ఇలా ఫామ్ అయిపోయింది. మొత్తం క్రీమ్ అనేది, చాక్లెట్ క్రీమ్ అనేది మంచిగా దగ్గరకు అయిపోతుంది. ఆ క్రీమ్ అనేది మనం ఇప్పుడు డోరా కేక్స్ పైన మనం పెట్టినట్టయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చూడండి మనకి క్రీమ్, చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఆ టెక్స్చర్ అనేది అలా రావాలి, మొత్తం దగ్గరగా చక్కగా వస్తుంది. నేను చెప్పినట్టుగా వీడియోలో చూపించినట్టుగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ డోరా కేక్స్ కానీ ఈ క్రీమ్ కానీ మన దగ్గర ఏ చాక్లెట్స్ ఉన్నా చేసుకోవచ్చు ఈ క్రీమ్ అనేది. చూడండి ఇందాక నేను చూపించిన మీకు క్వాంటిటీ చూపించాను కదండి, మైదా అది 1 కప్. 1 కప్ మైదాకి నాకు ఇక్కడ వచ్చేసి 6 డోరా కేక్స్ అనేవి నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ మీకు అవే చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఎంత స్పాంజీగా ఉన్నాయో, చాలా అసలు చాలా బాగున్నాయి. 6 వచ్చాయండి. చూడండి ఎంత స్పాంజీగా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఈ 6 డోరా కేక్స్ అనేవి నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ చాక్లెట్ క్రీమ్ చూపించాను కదా, ఈ చాక్లెట్ క్రీమ్ని మనం దానిపైన అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తంగా మనం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకొని పిల్లలకి క్రీమ్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇలాగా మనం ప్లెయిన్ డోరా కేక్స్ అయినా ఇవ్వచ్చు. అలా లేదు అనుకుంటే ఇలా మనం క్రీమ్ పెట్టి ఇచ్చినట్టయితే వాళ్ళకు కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు కొంచెం స్వీట్గా బాగుంటుంది అనేసి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇలాగ మనం క్రీమ్ రెడీ చేసి వాళ్ళకి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలందరూ. అందుకని ఇలా మొత్తంగా మనం ఈ క్రీమ్ అనేది ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో డోరా కేక్ మనం పెట్టేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా చాలా అదిగా తింటారు. ఇంకా చూడండి ఇక్కడ పెట్టేశాను ఇంకోటి. ఇంకా చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఆ లోపల క్రీమ్ ఉండడం వల్ల ఆ డోరా కేక్స్ అనేవి ఈక్వల్గా వచ్చాయి చూడండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం కట్ చేసుకుందాం మధ్యలోకి, చాక్తో ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఫుల్గా ఇస్తే తినలేరు కాబట్టి ఇలా మనం హాఫ్గా కట్ చేసేసుకొని ఇచ్చినట్టయితే వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా డిఫరెంట్గా ఉందని తింటారు. లోపల క్రీమ్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. చూడండి మన ఇంట్లోనే చక్కగా డోరా కేక్స్ ఇలా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి కదండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే అండి.